క్వార్జీ మనీతో వైసీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు నడి తెలుసుకుందాం. మధు చెప్పండి, గూడూరు మండలం చెన్నూరులో క్వార్జీ మనీతో రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేశారు. ఇప్పుడు ఇంతకు ముందే మీరు చెప్పారు 110 ఎకరాలు ఇక్కడ కొనుగోలు చేశారు, కాకపోతే అక్కడ ఎటువంటి పర్మిషన్స్ లేవు, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పర్మిషన్స్ ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. టీడీపీలో అంత సపోర్ట్ చేసే నాయకులు ఎవరున్నారని చెప్పి మనం భావించవచ్చు? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మిషన్ వచ్చింది అంటే, టీడీపీ అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి 5 సంవత్సరాలలో అనిల్ కుమార్ చేసినటువంటి రాజకీయం ఏదైతే ఉందో, తన మాటలతో కావచ్చు, తన భయంతో కావచ్చు, లేకపోతే అతను చెప్పినటువంటి అనేక లంచాలు ఇచ్చినటువంటి విషయాలలో కావచ్చు, వాటన్నిటి ద్వారా ఈ నెల రోజుల్లోనే ఈ అనుమతిని తెచ్చుకోగలిగాడు. అదే మెయిన్ రీజన్, ఇంకా వేరే ఏమి రీజన్ లేదు. ఒకటే ప్రధానంగా తనకున్నటువంటి 5 సంవత్సరాల పాటు తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి తెలియకుండా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలియకుండా పూర్తిగా అధికారులను అయితే ఇలా అంటే ఇలా గుప్పిట్లో పెట్టుకొని మేనేజ్ చేశాడు. అలా మేనేజ్ చేసినందుకు ప్రతిఫలమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ 110 ఎకరాల వెంచర్. శ్రేయ వెంచర్ ఏదైతే ఉందో చాలా అట్టహాసంగా రీసెంట్గానే శ్రేయా హెగ్డేని తీసుకుని వచ్చేసి ఇక్కడ ఓపెన్ చేసి, అంటే ఆమె కన్నడ హీరోయిన్, అది వేరే సంగతి, తెలుగు యాక్టర్స్ కాదు కాబట్టి. సో ఆమెను తీసుకుని వచ్చారు, ఇక్కడ ఓపెన్ చేశారు, ఆమె వచ్చారు, వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఒకటి, వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు, కొందామనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మినిమం వాళ్ళందరూ కూడా ఒకటి ఆలోచన ఎందుకు రావాలి? ఓకే, వాళ్ళకు మాటలు ఎన్నో మాటలు మాయ మాటలు చెప్తారు అని అనుకోవచ్చు. ఇదేంటిది, ఒకసారి చూడండి, అంటే ఎవరైనా లైవ్గా లైవ్లో చూడొచ్చు, లైవ్లోనే చూడొచ్చు. హై టెన్షన్ వైర్ దాంట్లో కరెంట్ మధు మనం చూస్తున్నాం, హై టెన్షన్ వైర్స్ మీరు చూపిస్తున్నారు. అంటే వీళ్ళకి చూపించి రియలే వెంచర్స్ వేసినప్పుడు ఎవరైతే అక్కడ కొనుక్కోవాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఏమీ చూపించలేదని చెప్పి మనం అనుకోవచ్చా? ఒకటి, ఇక్కడికి వచ్చిన వాళ్ళతో కొనిచ్చారు, ఇక్కడికి రాని వాళ్ళతో కూడా కొనిచ్చారు, అదొకటి. అయితే కొన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్న తర్వాత ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కనబడుతున్నాయి. అసలు ఏమీ లేదు, ఇక్కడ ఏదో ఉందని చెప్పి తమ చేత కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు పెట్టి కొనిచ్చారు, తాము కట్టినటువంటి లక్షల డబ్బు అదంతా కూడా ఏమైపోతుంది అనేటటువంటి భయంతో, ఇంకా వద్దు మాకు, మా వెంచర్లో మీ వెంచర్లో కొన్నటువంటి మా ప్లాట్ ఏదైతే ఉందో అది మాకు వెనక్కి ఇచ్చేసేయండి అని వాళ్ళు అడిగినప్పుడు సమాధానం ఏంటంటే, చల్ ఇవన్నీ కుదరవు, డబ్బులైతే ఇచ్చే ప్రసక్తే లేదు, కావాలా తీసుకో, లేదంటే మా వెనక అనిల్ ఉన్నాడు. ఆ అనిల్ అంటే ఎవరో కాదు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడంటూ కూడా పెద్ద స్థాయిలోనే బెదిరింపులకు దిగారు. ఆ బెదిరింపులు దిగి చాలామంది కూడా ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్. పోనీ ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ వచ్చింది, నెల్లూరు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నట్టు ఇది తిరుపతి జిల్లాకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నా ఏదన్నా చేస్తారా అనుకుంటే ఎవరు కూడా దీనిపైన మాట్లాడడానికి, అంటే ఇటువంటి వెంచర్లు కావచ్చు, లేకపోతే క్వార్జ్ ఏదైతే ఉందో ఆ తెల్లరాయికి సంబంధించినటువంటి దాని మీద కూడా అంటే ఆ స్థాయిలో ఇదంతా కూడా తప్పు, అంటే ఇదంతా కూడా తప్పు, క్వార్జ్ తప్పు, లేకపోతే ఈ వెంచర్లు తప్పు అని ఆ స్థాయిలో స్వరం వినిపించడానికి కావాల్సినటువంటి ఆ గొంతు అయితే ఇప్పటి వరకు బయటికి రాలేదనైతే 100కి 100% చెప్పచ్చు. ఒకవేళ వచ్చింటే ఈ పాటికి ఇక్కడ ఈ వెంచర్ కళ్ళ ముందే ఉంది, రోడ్డు పక్కనే ఉంది, కనబడుతుంది 110 ఎకరాలు. ఆ 110 ఎకరాల్లో కూడా టోటల్గా కూడా ఆ విద్యుత్ శాఖ, కరెంటు డిపార్ట్మెంట్, విద్యుత్ డిపార్ట్మెంట్ ఎలా పర్మిషన్ అక్కడి నుంచి తెచ్చారో అది ఇంకా పెద్ద వండర్. అదొకటి అయిపోతే లోపల శ్మశాన వాటిక ఉంది, ఆ శ్మశాన వాటికను కబ్జా చేసేసారు. అదేవిధంగా తెలుగు గంగకు సంబంధించినటువంటి భూమి ఉంది, ఆ ల్యాండ్ను కూడా కబ్జా చేశారు. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఎకరాన్ని వచ్చేసి 10 లక్షలకు అంటే తక్కువ రేటుకు ఎకరాలను కొనేసి ఇప్పుడు ఒక్కొక్క ఎకరాన్ని 3 కోట్ల వరకు కూడా అమ్మకాలు చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే పెట్టుబడి పెట్టారో అంటే పూర్తిగా కూడా ఇక్కడ పెట్టినటువంటి 1 కోటి 1.5 కోట్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా పోని వాళ్ళ జేబీ పాకెట్ల నుంచి తెచ్చినటువంటి డబ్బులు అయితే కాదు. దానికి కూడా రీజన్ ఏంటంటే, ఈ నుంచి 15 కిలోమీటర్లు మనం వెళితే అక్కడ ఒక సూపర్ ప్రైమ్ టైంలో మనం ఏదైతే బయట పెట్టామో క్వార్జ్ ఏదైతే ఉందో చైనాలో ఒక్కసారిగా కూడా ఇలా భూమి వచ్చింది అంటారు కదా,
అదేవిధంగా ఆ తెల్లరాయికి వచ్చేసి ఆ భూమి వచ్చింది. వచ్చేసరికి ఇంకా పరుగో పరుగు దోచుకో 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 అన్నట్టుగానే మొత్తం దవ్వేశారు. మొత్తం దవ్వేసి ఇక్కడ అక్కడ ఏమేమి మిగిలితే, ఏదో ఇంకా చిన్న చితక అంటారు కదా అలా మిగిలిపోయినది, అలా ఏదైనా ఉందేమో అంతే. కేవలం 8 నుంచి 10 నెలల సమయం అంతే. 8 నుంచి 10 నెలల సమయంలోనే క్వార్జ్ లోపల తవ్వినటువంటి ఆ డబ్బుల్లో అందులో వెళ్ళడానికి, అంటే ఆ లారీలు వెళ్ళడానికి పర్మిషన్, అంటే ఇల్లీగల్ పర్మిషన్గా కూడా తమకు డబ్బులు కట్టి వెళ్ళండి లారీకి ఇంత అని వసూలు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతోనే ఇదంతా కూడా, అంటే 500 కోట్లు అంటే 300 నుంచి 500 కోట్లు ఈజీగా, అంటే జస్ట్ 300-500 crores అంతే. ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చేసి, ఇదొక్క వెంచరే కాదు, ఇలాంటి వెంచర్లు చాలా ఉన్నాయి. ఇంకా అక్కడేం జరిగింది, క్వార్జ్కి సంబంధించి ఏం జరిగింది, అది కూడా రేపు మనం బయట పెట్టబోతున్నాం. దానికి సంబంధించి పార్ట్ మెయిన్ పార్ట్ అదే. సో అక్కడ నాటినటువంటి మొక్కలో వచ్చినటువంటి ఆకులే ఇవన్నీ, కాయలు కూడా కాదు, మళ్ళీ కాయలు వేరే ఉన్నాయి, జస్ట్ ఆకులే. అంటే ఆకులే 110 ఎకరాలు ఉందంటే ఎన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఏ తాడేపల్లికి ప్యాలెస్కి వెళ్ళాయి, అదేవిధంగా తిరుపతి నెల్లూరు ఈ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడికి ఎంత వాటా వెళ్ళింది, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. సో చూడొచ్చు ఈ వెంచర్కి సంబంధించి పూర్తిగా కూడా మనం చూడొచ్చు. అయితే మధు దీనికి సంబంధించి ఇది ఒకటంట మధు, దీనికి సంబంధించి నెల్లూరు అర్బన్ అథారిటీ ఏమంటుంది, దీనిపై అధికారులు ఏమైనా స్పందించారా ఈ పర్మిషన్స్ కి సంబంధించి? ఇది అంతా కూడా పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నుడా. నుడా ఏదైతే ఉందో ఆ నుడా అధికారులు దీనికి పర్మిషన్ ఇవ్వాలి, ఇచ్చేశారు. ఇచ్చేదారు కాబట్టి ఈ నిర్మాణాలు చేపట్ట నిర్మాణం చేస్తారు, లేదా తర్వాత ఇంకైతే ప్లాట్లు అయితే వేసేశారు. ప్లాట్లకు సంబంధించి కన్నడ హీరోయిన్ హెగ్డెని తీసుకొని వచ్చారు, ఓ రేంజ్లో బిల్లప్ ఇచ్చారు, అంతా కూడా చేశారు. అయితే తోడు దొంగలు అంటారు కదా, అంటే పక్కన పక్కనే తోడు దొంగలు అన్న విధంగానే ఇది ఉంది కదా. ఇక్కడ 110 ఎకరాలు ఉంది కదా, జస్ట్ ఈ నుంచి ఒక 10-20 అడుగులు ఒక 30 అడుగులు వేస్తే అక్కడ ఇంకొక వెంచర్ ఉంది, అది కూడా భారీ వెంచరే. ఆ భారీ వెంచర్ ఏదైతే ఉందో ఆ భారీ వెంచర్ ఎవరిది అంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి. సో ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి కూడా ఆ వెంచర్ వేయడానికి, అది కూడా చూపించబోతు డబ్బులన్నీ కూడా ఎలా సంపాదించాడు, ఆ మొత్తం వెంచర్ వేయడం ప్రధాన కారణం ఏంటంటే ఒకటే ఏ క్వార్జ్ ఇంతకు ముందు మనం చెప్పినటువంటి అనిల్కు సంబంధించినటువంటి మాజీ మంత్రి అనిల్కు సంబంధించినటువంటి క్వార్జ్లో వచ్చినటువంటి లారీ డబ్బులు ఏవైతే ఉన్నాయో, లారీలు సప్లై చేయడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే, ఆ డబ్బుల్లో వచ్చినటువంటి డబ్బులు ఏదైతే మనం చెప్పామో సేమ్ అదే క్వార్జ్కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే సంపాదించినటువంటి ఇల్లీగల్ మనీతో అక్కడ మరొక వెంచర్ వేశారు. అంటే ఇక్కడ ఒక వెంచర్, అక్కడ ఒక వెంచర్, మరొక చోట కొన్ని వెంచర్లు అయితే నిర్మాణంలో చేపట్టారు. అయితే ఈ కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ క్వార్జ్ ఉండడం వల్లే అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేశారని చెప్పి అనుకోవచ్చా? 2 వెంచర్స్ వేయడం జరిగింది కదా, ఒకటేమో 110 ఎకరాలు, ఇంకొకటేమో 60 ఎకరాలు. యా మొత్తం అంతా కూడా, అంటే ఒకటి 60 ఎకరాలు ఉంది, ఇంకొకటి 11 ఎకరాలు ఉంది, ఒకటి 110 ఎకరాలు ఉంది, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి వెంచర్లు అయితే వేశారు. కానీ వేసినటువంటి వెంచర్లు వేయడంలో, వెంచర్లు వేసిన తర్వాత ఆ వెంచర్లకు సంబంధించి ఇళ్ళు కట్టుకోవడం లేకపోతే అపార్ట్మెంట్లు కట్టుకోవడం ఎవరికైనా అమ్ముకోవడం 100% ఎటువంటి తప్పు లేదు. కానీ అక్కడ అమ్మినటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్స్ మీకు చూడొచ్చు. ఈ అమ్మినటువంటి ప్లాట్స్లలో ఎలా అమ్మారు, మినిమం కామన్ సెన్స్, అంటే మామూలుగా అంటారు కదా అరే కనీసం ఆలోచించవచ్చు కదరా, అరే కనీసం కొనే ముందు ఒక మాట, లేకపోతే తినే ముందు ఒక మాట, అలా అంటారు కదా. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కొనేటప్పుడు కనీసం ఒక్క ఆలోచన, వచ్చారా చూసామా కొన్నామా వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా, వచ్చామా చూసామా ఎంక్వైర్ చేసామా ఆ తర్వాత కొందామా వద్దని ఆలోచిద్దామా అనేలా ఉండి ఉంటే అది వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు కదా, అరే పెద్ద పెద్ద హైటెన్షన్ వైర్లు ఉన్నాయి, శ్మశానం వాటికి ఉంది, తెలుగు గంగ సంబంధించినటువంటి భూమి ఉంది అక్కడ, మరి ఇన్ని పెట్టుకొని ఇలా అమ్మకాలు చేస్తున్నారు అనేది ఇక్కడ బయటికి రావాల్సినటువంటి విషయం. ఎవరినో చెన్నై నుంచి హీరోయిన్ తీసుకురావడము, వెంచర్లు వేసామని చెప్పడము, పైకి నానా కలరింగ్ ఇచ్చేసినంత మాత్రాన చివరికి
వాళ్ళందరూ కూడా కలెక్టివ్ లైఫ్లో బాగానే కనిపిస్తారు, కానీ డబ్బులు పెట్టుకున్నటువంటి యజమానులు చివరికి వాళ్ళందరూ కూడా డార్క్ లేక్ వెళ్ళిపోతారు, బ్లాక్ లేక్ లేకపోతారు, అంటే చీకట్లోకి వెళ్ళిపోతారు. అందులో ఎటువంటి డౌటు లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రైట్ నౌ మేము చూపిస్తున్నటువంటి ఈ వెంచర్ ఏదైతే ఉందో, ఈ వెంచర్ అంతా కూడా క్వార్జ్ డబ్బులతో కొన్నటువంటి పూర్తిగా కూడా ఇల్లీగల్గా మొత్తం వ్యవహారం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి అంత ధైర్యంగా ఈ వార్తలు అయితే మనం ప్రసారం చేస్తాం. ఓకే, క్వార్జీలో అంటే లారీస్కి పర్మిషన్ ఇచ్చిన దాంట్లోనే 300 నుంచి 500 కోట్లు వచ్చినాయి, దాంతోనే ఈ వెంచర్స్ వేశారంటున్నారు కదా, మరి వెంచర్స్ కొన్న వాళ్ళు ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారు? అదే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే చాలా వరకు కూడా వీళ్ళు ఎలా అంటే అతి తెలివి అంటారు కదా, అతి తెలివి ప్రకారం సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో ఆ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. అద్భుతమైన వెంచర్, ఎంత అద్భుతమైనటువంటి వెంచర్ అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చుట్టూ చెట్లు, పచ్చని చెట్లు, సో అసలు ఏమాత్రం పొల్యూషన్ లేనటువంటి ఏరియా, రండి ఒక్కసారి వచ్చి చూడండి అంటూ కూడా అద్భుతంగా చెప్పారు. ఆ తీయని మాటలకు చాలామంది కూడా విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మో నెల్లూరు కదా, ఇప్పుడు తిరుపతి జిల్లా ఇది కదా, మంచి రోడ్డు అంటూ ఇంత బాగా ఉందంటున్నారు, ఎప్పటికైనా మనకి పనికొస్తుంది కదా అనేసి అక్కడి నుంచే బేరా తెలిపి అక్కడి నుంచే మొత్తం వ్యవహారం అంతా కూడా అని కొనేశారు. కొనేశారు చాలామంది కూడా డబ్బులు కూడా కట్టేశారు. కట్టేసిన తర్వాత ఏమైంది, చివరికి ఆరా తీస్తే అంటే ఎప్పుడైతే ఆరా తీసి కొనాలో అప్పుడు ఆరా తీయకుండా ఇప్పుడు ఆరా తీసేసరికి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడింది. అంటే కొన్న వాళ్ళది తప్పు అని మనం చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఏదో కాస్త ఒక ఉంటుంది, కాస్త పీస్ఫుల్ మైండ్తో ఉండొచ్చు, కొంచెం ఇల్లు కట్టుకుంటే ఇక్కడ బాగుంటుంది అనుకోవచ్చు, వాళ్ళ తప్పు కాదు. కానీ అబద్ధాలు చెప్పినటువంటి మాటలు, ఎవరైతే ఇప్పుడు చూసిన తర్వాత కూడా ఎవరికైనా వస్తుంది, శ్మశానం ఉంది ఇక్కడ చూస్తుందంటే ఆ మధ్యలో శ్మశానం ఒకటి ఉంది, ఆ శ్మశానం ఏమైపోయిందో కూడా తెలియదు, కింద కింద ఏమో వచ్చేసి శవాలకు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఉంటుంది, మరి అక్కడే ఇల్లు లేకపోతున్నారు. తెలుగు గంగకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఒకవైపు ఉంది, మరోవైపు కరెంట్ సప్లై చేసేట హై టెన్షన్ వైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ లో మొత్తం వ్యవహారం అంతా కూడా ఒకటే, ఈ మొత్తం దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఏం జరగబోతుంది, ఇక్కడ ఉన్నటువంటి జరగబోతుంది, ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ఏదైనా ఆదేశాలు, దీని వెనక ఉన్నటువంటి అసలైన బండారం అయితే బయటపడుతుంది. అసలు ఎలా ఒక ఇక్కడ ఒక వెంచరు, మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్లో ఇంకొక వెంచరు, మరికొంత దూరంలో క్వార్జ్, ఈ మధ్యలో ఈ వెంచర్లు ఎందుకు పడుతున్నాయి అంటే, నువ్వు వెంచర్ వేసావు కదా అక్కడ, నేను కూడా ఇంకొక వెంచర్ వేస్తాను అని పోటీ పడి, ఎవరో తెలుసా ఈ మొత్తం వెంచర్లు వేయడానికి పోటీ పడింది, బిరదవోటు శ్రీకాంత్ ఎవరైతే, శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ శ్రీకాంత్ రెడ్డి, అదేవిధంగా మొత్తం ఉన్నటువంటి నడిపించినటువంటి వాళ్ళలో అనిల్, ఈ అనిల్ శ్రీకాంత్ రెడ్డి ఒక్కరు కూడా అంటే వీళ్ళిద్దరు ఒకటే టీం, ఎక్కడ అందులో ఎటువంటి డౌట్ లేదు, వీళ్ళిద్దరు కూడా ఒకటే టీంగా ఉండి శ్రీకాంత్ రెడ్డి, బిడదవోలు శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో అతని ముందు పెట్టేసి తెర వెనుక పర్మిషన్లు కావచ్చు లేకపోతే మిగతావన్నీ కూడా తీసుకొని వచ్చేసి మొత్తం వీటన్నిటిని కూడా ఈ నిర్మాణాలు అన్నింటిని కూడా చేపట్టారు. అయితే ఇది ఒకవైపు అయితే సకల శాఖ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో సజ్జలకు సంబంధించినటువంటి బినామీ ఒకతను ఉన్నారు. ఆ బినామీ ఆల్రెడీ ఆ బినామీకి సంబంధించి మనం కూడా అనేక కథనాలు కూడా వేసాం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇక్కడ అనిల్ వెంచర్ వేసేసరికి మేము కూడా వెంచర్ వేస్తాం, లేకపోతే శ్యామ్ ప్రసాద్ వెంచర్ వేశారు కదా అనేసి మేము కూడా వెంచర్ వేస్తాం అని పోటీ పడి, అంటే నువ్వు ఆ ఇంట్లో దొంగతనం చేసావు కదా, నేను ఇంట్లో కూడా దొంగతనం చేస్తాను, సరే నువ్వు ఆ వీధిలో వెళ్ళావు కదా నేను వీధిలోకి వెళ్తాను అని పంచుకున్నట్లుగా, అంటే దోపిడీని కూడా పంచుకోవడానికి పోటీ పడి డెఫినెట్గా కూడా ఈ టీం అంతా ఎవరైతే ఉన్నారో ఒక టీమ్ ఆఫ్ ఒక వీళ్ళందరూ కూడా ఒక టీమ్ ఏర్పడ్డారు. ఆ టీంలో గత ప్రభుత్వ హయాంలో అంటే తెలుగు నిలబడి తెలుగు కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ప్రభుత్వ లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని అయితే చేకూర్చారు. అదే క్వార్జీ రూపంలో ఉన్నటువంటి మొత్తం దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ చూసుకోవడానికి ఒక టీము, అంటే ఒక టీము మీన్స్ అంటే ఆ టీంలలో మళ్ళీ భాగాలు ఉన్నారు,
ఏదో ఒకరు టీం అంటే ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, అనేక కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో వెనక ఉన్నటువంటి వ్యక్తులు శక్తులు అది కూడా రేపు మనం బయట పెట్టబోతున్నాం. జస్ట్ ఆ క్వారీ ద్వారా వచ్చినటువంటి జస్ట్ లారీలో డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బుల వెంచర్లు ఇవన్నీ కూడా డబ్బుల ద్వారా కట్టినటువంటి వెంచర్లు ఇవన్నీ కూడా. సో కమింగ్ డేస్ అంటే రేపటి నుంచి కూడా కేజీఎఫ్ నిలిచిపోయినటువంటి స్టోరీ ఇది కాబట్టి డెఫినెట్ గా చూపించబోతున్నాం. దీని వెనక ఉన్నటువంటి అసలు సిసలు బండారం ఏంటి అన్నది బయట పెట్టబోతున్నాము. మెయిన్ గా వీళ్ళందరినీ కూడా పక్కన పెడితే మైనింగ్ డిపార్ట్మెంట్ మండే రోజు మైనింగ్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వెళ్దాం. మండే రోజు మైనింగ్ డిపార్ట్మెంట్కి వెళ్దాం, అక్కడ అడుగుదాం, వాళ్ళని కూడా ఒకటే క్వశ్చన్ అడుగుదాం. సింపుల్ గా ఏం లేదు, మా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు పెడతాము, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు అయినా ఇవ్వండి, వాళ్ళు ఇస్తారా లేకపోతే మనకైనా సమాధానం చెప్పబోతున్నారా అనేది మనం చూడాల్సినటువంటి విషయము. డెఫినెట్ గా మండే మైలింగ్ డే అంటే అయితే మధు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే గనక ఎకరా చాలా తక్కువ ధరకే వాళ్ళు తీసుకోవడం జరిగింది, 10 లక్షల వరకే తీసుకున్నారన్నారు. ఇప్పుడు అది 3 కోట్ల వరకు అమ్ముతున్నారు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. 3 కోట్లు ఉందంటే 1000 కోట్ల రూపాయల ధనం అనేది ఇక్కడ వాళ్ళు ఆర్జిస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. కేవలం క్వార్జి దగ్గరగా ఉండడం వల్ల వీళ్ళు ఈ ల్యాండ్ తీసుకుని వెంచర్స్ వేయడం జరిగింది. అలాగే దీని వెంచర్స్ తీసుకున్న వాళ్ళు వెంచర్స్లో ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడారా, వాళ్ళు ఏమంటున్నారు అసలు? మొత్తం ఏదైతే ఉందో ఇది 110 ఎకరాలకు సంబంధించి కూడా ఇదంతా కూడా ఇది 110 ఎకరాలు కావచ్చు, అక్కడ 11 ఆ పక్కన ఇంకొక 40 ఎకరాలు ఇలా ఒక్కొక్కటి అన్ని ఎకరాలు ఉన్నటువంటి మొత్తం వెంచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెంచర్లకు ఉన్నటువంటి అనుమతులు ఏంటంటే సింపుల్గా స్ట్రైట్ గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఒకటే, ఈ 40 ఎకరాలు లేకపోతే ఈ 110 ఎకరాలు ఎగ్జాంపుల్ ఈ 110 ఎకరాలు అనుకున్నాం. సో ఈ 110 ఎకరాలకి యాజ్ ఏ రిపోర్టర్ గా అది క్రైమ్ రిపోర్టర్ గా నేను అడుగుతున్న ప్రశ్నలు సింపుల్ గా అడుగుతున్నా, ఏ విధంగా దానికి పర్మిషన్ ఇచ్చారు, అది ఉండగా కూడా ఈ వెంచర్కి ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఇంకా అందులో ఎటువంటి అదొకటి తెలుగు గంగకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏ విధంగా వెళ్ళింది, పోనీ స్మశానం ఉన్నటువంటి ల్యాండ్ ఏ విధంగా వేశారు అది కూడా పక్కన పెట్టారు. ఇంకొక మెయిన్ క్వశ్చన్ అడుగుతా, ఇదంతా కూడా వ్యవసాయ భూమి కదా, వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమిని ఏమాత్రం కూడా అనుమతులు తీసుకోకుండా లోపల దీన్ని ఉండడానికి నివాస యోగ్యంగా ఉపయోగపడేటటువంటి ల్యాండ్ లాగా మార్చడానికి సెట్ చేసింది ఎవరు? అలా సింపుల్ గా ఈ చుట్టుపక్కల కానీ అసలు అన్ని కూడా మొత్తం వ్యవసాయమే. సో మొత్తం దీనికి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్ని కూడా ఉన్నాయి. అంటే అక్కడ ఇది ఈ ఇక్కడ జరిగినటువంటి స్కామ్ ఇదైతే అటువైపు మనం తీసుకుంటే కదా శ్యామ్ ప్రసాద్ రెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఉందంటే ఇక్కడ అనిల్ కి సంబంధించినటువంటి శ్రీకాంత్ రెడ్డి అయితే అటువైపు ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి బిహైండ్ ఎవరున్నారు? శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఒకడేనా? శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఒకడే అక్కడ నుంచి కార్జీ నుంచి డబ్బులు తీసుకుని వచ్చేసి సంపాదించినటువంటి ఇల్లీగల్ మనీ కట్టాడంటే కాదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెనక సకల శాఖల మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారు. ఆయన వెనకుండి ముందు ఈయనని పెట్టి మొత్తం కథ అంతా కూడా నడుస్తారు. ఇక్కడ ఏదైతే ఇంతకు ముందు నేను చెప్పినట్టు శ్మశానం ఉంది లేకపోతే తెలుగొంగ కాలువకు సంబంధించినటువంటి ల్యాండ్ లేకపోతే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇవన్నీ కూడా చెప్పాను కదా, అక్కడ శ్యామ్ ప్రసాద్ కి సంబంధించి వాళ్ళు ఎటువంటి కథలు నడిపారు, వాళ్ళ వ్యవహారాలు ఏంటి అంటే దేవాదాయ శాఖ ఉంటుంది కదా, సో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం అక్కడ వెంచర్లు వేశారు. అంటే ఇక్కడ గోల్మాల్ గోవింద, అక్కడ కూడా గోల్మాలే, మొత్తం గోల్మాల్ కేదాపర్దాస్ ఈ వెంచర్ ఆ వెంచర్ ఈ 2 వెంచర్లకు కారణమైనటువంటి క్వార్జ్ ఏదైతే ఉందో ఆ క్వార్జ్ లో జరిగినటువంటి బడా స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ ఆ ఒక్క స్కామ్ అంటే నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి క్వార్జ్ కుంభకోణం 8 నెలల నుంచి 10 నెలల సమయంలో జరిగినటువంటి ఈ కుంభకోణము నిజంగా కూడా కేజీఎఫ్ సినిమాలో హీరో వచ్చేసి మొత్తం ఆ బంగారం తవ్వడం కోసం ఇలా పేలుస్తూ ఉంటారు, అక్కడ కనిపించినటువంటి ఇంకా కూడా ఎన్నో మైనింగ్ ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా కనిపెట్టారు కదా, ఆ విధంగా కూడా వాళ్ళందరూ కూడా పర్మిషన్ తీసుకున్నది కొంత అయితే ఎక్కడెక్కడి నుంచి.
ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పటి వరకు విన్నాం ఇక్కడ ఏమి జరిగింది, ఏమి జరుగుతుంది.